నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను స్వాతికి డీటెయిల్ చూస్తే, మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఎఫ్టీఎల్ బాఫర్ జోన్ లో ఉన్న బహదూర్పుర, అసబ్ బాబానగర్ ఇక ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఎఫ్టీఎల్ బాఫర్ జోన్ లో ఉన్న బహదూర్పుర, అసద్ బాబానగర్ ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహించారు. రాయటికి ఈ విషయానికి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ భాగంగా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఏదైతే వ్యక్తుల్ని ఖాళీ చేయించే దిశగా కూడా ఇటు ప్రభుత్వం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మూసీ అభివృద్ధి అనేది సీఎం రేవంత్ రెడ్డి డీన్ ప్రాజెక్ట్ చెప్పచ్చు. ఈ నేపథ్యం సంబంధించి ఇప్పటికే కూడా వాళ్ళకి పరివాహక ప్రాంతంలో కూడా నివాసం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన సర్వే కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 1600 కుటుంబాలకు సంబంధించి గుర్తించిన నేపథ్యంలో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే కేటాయించిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు బహదూర్పుర, అసద్ నగర్ లో రెవెన్యూ అధికారులు సర్వే కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కూడా పెద్ద మొత్తంలో కూడా హైదరాబాద్ లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్న క్రమంలో కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి సర్వే నిర్వహించి వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించడానికి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా వారికి వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను కూడా ఆదేశించారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి వారికి సంబంధించిన బాధిత కుటుంబాలకు సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఈ అనంతరం కూడా ఆ ప్రభుత్వం ఏదైతే కేటాయించాలని భావిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి కేటాయించి ఏదైతే మూసీ అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.